ఏం చెప్పాను అన్ని విషయములు ఎరిగి ఉండుట కంటే మించి ఇంకా ఎక్కువ కూడా ఎరిగి ఉండుట అన్న అదేంటి అన్ని ఎరుగుట కంటే ఎక్కువ ఎరుగుటేంటోసూరు గారు మీరు మర్చిపోతున్నారు మీరు ఏంటో అసలు మీ థాట్లో మీకే క్లారిటీ లేని అన్ని ఎరిగిన వాడు అవి ఉండడం కంటే ఎక్కువ ఎరగడం ఏంటి ఏంటో తెలుసా అది చెప్పడానికి కూర్చున్నాను ఇప్పుడు అన్నీ ఎరిగినవాడు అనగా విషయములన్నీ ఎరుగుటే కాదు ఈ విషయములను ఎవరికి చెప్పాలో ఎరిగినవాడు ఈ విషయములను ఎప్పుడు చెప్పాలో ఎరిగినవాడు ఈ విషయములను ఎవరికి ఏ పద్ధతిలో చెప్పాలో ఎరిగిన వాడు టీచింగ్ మెథడ్స్ ఉంటాయి నా దగ్గర పనికొచ్చే మెథడ్ నీకు పనికిరాదు టీచింగ్ మెథడ్ వచ్చేసరికి నా మెథడ్ వేరు నీ మెథడ్ వేరు ఎందుకంటే నా మెదడు వేరు నీ మెదడు వేరు ఒక్కొడు మెదడుకు ఒక్కొక్క లాజిక్ ఉంటుంది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది నాకు సరిగ్గా బుర్రకెక్కే లాజిక్ నీకు అస్సల బుర్రకెక్కదు నీకు వేరే విధంగా చెప్తే ఓహో అదన్నమాట విషయం అంటావు నువ్వు రిసీవర్ యొక్క మెంటల్ ఫ్రీక్వెన్సీ కూడా వాడిని శిష్యులందరికీ ప్రశ్నించే వాళ్ళందరికీ సమానమైన ఇంటెలిజెంట్ కోషియంట్ ఉండదు ఐక్యూ లెవెల్ అందరికీ సమానం కాదు నీవన్నీ ఎరిగిన వాడవు విశ్వంలోని వ్యక్తులందరికీ ఏ సమాచారం ఎప్పుడు చెప్పాలో ఎరుగురు ఎరిగిన వాడవు విశ్వంలోని వ్యక్తులందరికీ ఏ లెవెల్లో ఎవడికి ఏ లెవెల్లో ఐక్యూ అనేది ఉన్నదో ఇంటెలిజెంట్ కోషియంట్ విశ్వంలోని వ్యక్తుల్లో ఎవడికి ఏ లెవెల్లో చెప్తే అర్థమవుతుందో ఎరిగిన వాడవు ఎవరికి ఏ దృష్టాంతముతో చెబితే అర్థమవుతుందో ఎరిగినవాడు మాకు ఏం చెప్పాలో నీకు తెలుసు ఎప్పుడు చెప్పాలో తెలుసు నీకు ఈరోజు చెప్తే అర్థం కాదొక విషయం ఇంకో సంవత్సరం అయ్యాక చెప్తే అర్థమవుతుంది ఇవాళ ఒక విషయం చెప్తే నీకు అర్థమవుతుంది అవును కదా నిజమే అంటావు కానీ ఒక వన్ ఇయర్ బ్యాక్ రెండేళ్ల క్రితం వెళ్ళి చెబితే అప్పుడు నీకు అస్సలు అర్థమయ్యేది కాదు అదేమిటి ససేమరావు ఒప్పుకునేది లేదు దిస్ ఈజ్ రాంగ్ లాజిక్ ఐ డోంట్ అగ్రీ అంటావు రంకెలేస్తావు ఈ రెండు సంవత్సరాల్లో నువ్వు నలిగిపోయావు నీ జీవిత పోరాటంలో జీవిత ప్రయాణంలో అలిగి అలసిపోయి నలిగిపోయి బాగా నీవు మెత్తబడిపోయి గాయపడి జీవితానుభవం నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్చుకొని మానవ మనస్తత్వాన్ని కూర్చి దేవుని విశ్వాసతను కూర్చి నీ సొంత బలహీనతలను కూర్చి నీ చుట్టూన్న నీ కుటుంబ సభ్యులు నీ పట్ల ఎవరు రియల్గా కమిటెడు ఎవడు చాటున గోతులు దవ్వుతున్నాడు అన్నీ నీకు తెలిసిన తర్వాత రెండేళ్ల క్రితం నువ్వు వినడానికి ఇష్టపడని పాఠాన్ని ఇప్పుడు మక్కువతో వింటావు స్పష్టంగా గ్రహిస్తావు యా ये तो सही बात है बिल्कुल सही बात है अब मेरे समझ में आ गया ये बात मैं मानता हूं इस बात को प्रभु जी जो सबक मुझे सिखा रहा है वो बिल्कुल हकीकत है ये सच है जो प्रभु जी मुझे बता रहे हैं अब मेरे समझ में आ गया मैं मानता हूँ मानना पड़ता है क्योंकि तुम्हें इस बारे में इस चीज में बहुत తజుబా ఆగయా నీకు చాలా అనుభవం వచ్చింది నీకు తెలియదు అంతకుముందు అంతకుముందు చెబితే అలాగెందుకు ఎందుకు అని పిచ్చి మాటలు మాట్లాడతాం ఒక రెండేళ్ళు అయ్యాక చెప్పాడు చట్టుకుని అందుకుంటాం నిజమేసయ్యా అని సర్వజ్ఞుడు అనగా వినండి సర్వజ్ఞుడు అనగా కేవలం అన్ని ఎరిగినవాడు మాత్రమే కాదు కాదు సరిగ్గా వినండి గుర్తుపెట్టుకోండి దేవుడే మాట్లాడుతున్నాడు మీతో దేవుడు నోరు మాట్లాడుతుంది మీతో సర్వజ్ఞుడు ఆమినేషియన్ అనగా అన్ని విషయములు ఎరిగిన వాడు మాత్రమే కాదు ఎరిగిన విషయాలు ఎవరికి చెప్పాలో ఎప్పుడు చెప్పాలో ఏ పద్ధతిలో చెప్పాలో ఎరిగినవాడు సర్వజ్ఞుడు ఇప్పుడు ఎవరికి చెప్పాలో ఎరగాలంటే విశ్వంలోని వ్యక్తులందరినీ ఆయన ఎరిగి ఉండాలి ఎప్పుడు చెప్పాలో ఎరిగి ఉండాలి అంటే కాలము అనేది క్రమక్రమేపి ముందుకు నడుస్తున్నప్పుడు ఎలాంటి స్థితిగతులు ఎలాంటి మార్పు చేర్పులు ఏర్పడబోతున్నాయో ముందెరిగిన వాడై ఉండాలి ఏ విధంగా చెప్పాలో ఎరగాలి అంటే ఒక్కొక్కడి ఐక్యూ లెవెల్ ఏంటో ఎరిగిన వాడై ఉండాలి వాడి రిసీవింగ్ కెపాసిటీని బట్టి చెప్తాడు ఆయన పది మంది శిష్యులను కూర్చోబెట్టి చెప్పే పాఠాలు ఉంటాయి కామన్ లెసన్స్ పది మందిలో చెప్పకూడని పాఠాలుంటాయి ఎందుకంటే పది మందికి పది లెవెల్స్లో ఉంది ఐక్యూ ఎలా చెబుతాడు అందరికీ చెబుతాడు కానీ కలిపి చెప్పడు అందరికీ సమానమైన ఫ్రీక్వెన్సీ లేదు అలా చెప్తే కన్ఫ్యూషన్ అయిపోతుంది ఈ విషయం ఎవడికి వాడికే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఒక టైం స్కెచ్ గీసుకుంటాడు వీడు ఈ రీతిగా ఎదిగి 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 ఈ విషయాన్ని స్వీకరించడానికి తగినంతగా పరిపక్వత వీడికి ఇంకో ఆరు నెలలకు వస్తుంది కనుక ఈ పాఠం వాడికి ఆరు నెలల అవతలకి అప్ చేస్తాడు ఇప్పుడు ముందు కూర్చున్నవాడు ఒకడు ఇప్పుడే వినగలిగినంత ఐక్యం కలిగి ఉన్నాడు కానీ వీడు పది మందిలో ఉన్నాడు వీడిని పది మందికి దూరం చేయాల దూరం చేయాలంటే ఈ పది మందిలో ఈ తొమ్మిది మందిలో వీడంటే కిట్టకుండా చేస్తాడు ఆయన ఈ తొమ్మిది మంది వాడిని అపార్థం చేసుకునేటట్టు చేస్తే వాడు బాధపడి ఆ ఒకడు ద్వీపంలోకి వెళ్ళిపోతాడు సెట్లూడెడ్ ప్లేస్లోకి ప్రభు అందరు నన్ను వదిలేశారు ఏంటి ఇలా చేసామంటే నేనే చేశాలే రహా నీకో సంగతి చెప్పాలి ఆ సంగతి నీకు నేర్పించాలంటే నువ్వు వింటావు కానీ నీ చుట్టూ బుర్రకాయలు గుజ్జు లేదు వాళ్ళు బుద్ధిహీనులు నీకు నేను చెబితే వాడు దాన్ని అపార్థం చేసుకుంటాడు కాబట్టి నేను చెప్పలేదు కమాన్ బాజు ఆజావు తుమే కొంచెం సిఖానా బతానా తుమ్ము జాహియే మేరా అకేలా పన్మి నాకు ఏకాంతములో నువ్వు కావాలి నువ్వు దేవునికి ఏకాంతంలో కావాలమ్మా గాడ్ వాంట్స్ యూ ఇన్ లోన్లీనెస్ నాట్ ఇన్ కంపెనీ ఆఫ్ మెనీ పీపుల్ సమజ్గ బాత్ దేవునికి నువ్వు కావాలి ఒంటరిగా కావాలి సోదరుడా అర్థం చేసుకో దేవునికి నువ్వు కావాలి ఒంటరిగా కావాలి దేవుడు నిన్ను ఒంటరి చేశాడంటే నీతో మాట్లాడడానికి దేవుడిని ఒంటరిగా చేశారంటే నిన్ను చెక్కడానికే దేవుడిని ఒంటరిగా చేశారంటే నీ కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వడానికి పద్మశులంకలో శిష్యుడని వ్యూహాన్ని ఏకాంతవాసానికి పంపించేశారు మీరు నాకు చెప్పండి ఏకాంతవాసం అంటే అయ్యే బాబో ఈ ముసలోని పట్టుకొని వద్దుని పట్టుకొని ఈ దైవజనున్ని తీసుకెళ్ళి ముసలి ప్రాయములు అక్కడ బారేస్తున్నారండి ఈ రాక్షసులు ఎలా బ్రతుకుతాడు ఎలాగా అని మత్తుకున్న వాళ్ళు గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉండొచ్చు పద్మశులంకలో ఏకాంత వాసము శిష్యుడైన ప్రియ శిష్యుడైన యోహానుకు లాభమైందా నష్టమా మీరు చెప్పండి నాకు ప్రపంచ చరిత్రలో పద్మశులంక అనేది లేదనుకోండి ఏసయ్య ప్రియ శిష్యుడైన వ్యూహాన్ అక్కడికి వెళ్ళలేదనుకోండి పరిస్థితి ఏంటి బైబిల్లో అరవై ఐదు అరవై ఐదు పుస్తకాలు ఉంటే ప్రకటన ఉండదు ఎలా ఉంటుంది విల్ వి అప్రిషియేట్ సచ్ బైబిల్ వితౌట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ నెవర్ ట్రై టు డిక్టేట్ టర్మ్స్ టు గాడ్ దేవునికి యోహాను ఏకాంతంలో కావాలి అక్కడే ప్రత్యక్షతలు వస్తాయి దేవుని స్తోత్రం కలిగి దేవుడు నన్ను ఏకాంతవాసినిగా చేశాడు నన్ను ఒంటరిగా చేశాడు అందరికీ దూరం చేశాడు నాకు నెత్తెంత బలగం ఉంది నా పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే తెలంగాణలో మోటు సామెత నెత్తెంత బలగం ఉంది నెత్తికి నీళ్లు పోసే లేదని అంటే తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అంతమంది బలగం ఉన్నారు నా బంధువులు ఇటు అద్దంకి వారు కొత్తపల్లి వారు ఎంతమంది వేల జనం అతి పెద్ద కుటుంబం క్రైస్తవ సమాజంలో కానీ ఒక్కోసారి ఆ ఆల్ లోన్ ఓ ఫిర్ మా బంధువు మాకు బావగారు మాకు బామద్ది మాకు తమ్ముడు నాకు అల్లుడు నాకు కొడుకు అవుతాడు నాకు అంకుల్ అవుతాడు అని చెప్పిన చెప్పుకొని సంతోషించేవాళ్ళు అభిమానించేవాళ్ళు వేల మంది ఉన్నారు ఒక టైం వస్తుంది ఒక్కరు కూడా అందుబాటులో ఉండరు దేవుడు అలాగ నన్ను ఒంటరిగా తీసుకెళ్ళినప్పుడే ఎనిమిది పుస్తకాలు రాయమని దర్శనమిచ్చాడు దేవునితో నీవు గడిపే ఏకాంత ఘడియలు ప్రపంచానికి ఆశీర్వాదం అవుతే గుర్తుపెట్టుకో ఏకాంతంగా ఉండడం అంటే భయపడొద్దు భర్తకు దూరం అయ్యావు భార్యకు అయ్యావు బంధువులకు దూరం అయ్యావు సంఘస్తులకు దూరం అయ్యావు సాటి దైవజనులకు దూరం అయ్యావు భయపడొద్దు పిచ్చివాడా భయపడతావేంటి నేను దేవుడు ప్రత్యక్షతలు దొరికే లంకకు తీసుకెళ్తున్నాడు దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు ఎందుకు అని అడగకు ఏం జరిగినా దేవానికి స్తోత్రం అను అని చూడసలే ఒక్కటి నేర్చుకొని ప్రతి విషయములో దేవుని స్థుతించు నా తర్వాత నీ జీవితం ఒక పవర్ ప్యాక్డ్ లైఫ్ అయిపోతుంది పవర్ బ్యాంక్ లాగా మారిపోతుంది అడగద్దు కానీ అడక్కపోయినా చెప్తాడు